हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मीकु चूपिंचबोये स्पेशल रेसिपी कोब्बरी पालतो बिर्यानी विद चिकन करी। चिकन करी नी नेनु ट्रेडिशनल पद्धतिलो इंट्लो तयार चेसिन नेचुरल मसाला तो चिकन करी नी प्रिपेर चेस्तुन्नानु। इदी मीरु एक्कड़ा टेस्ट चेसि उंडरु। इदी माय फेवरेट एंड ओन रेसिपी। మీకు గాని నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి। దీనికోసం మనం ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం। ధనియాలు, పట్టా, యాలుక్కాయలు, అనాస పువ్వు, లవంగాలు, షాహీ జీరా, మిరియాలు, గసాలు, ఎండు మిర్చి, ఎండు కొబ్బరి, సొంటి పొడి, అదే అండి డ్రై జింజర్, కొంచెం కసూరి మేతి తీసుకున్నాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అవగానే దానిలో ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలన్నీ వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। సొంటి పొడిని మాత్రం ముందే వేయకూడదు, స్టవ్ ఆఫ్ చేసి 1 నిమిషం ముందు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఆల్రెడీ ఇవన్నీ డ్రైగానే ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు। సొంటి పొడి వేసి ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని మిక్సీ జార్ లో తీసి చల్లారిన వెంటనే చాలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు మనము బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం। దాని కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగక ముందే దానిలో జాపత్రి, ఇలాచి, పట్టా, లవంగా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత దీనిలో వేస్తే ఇవన్నీ మాడిపోయి వీటికి ఫ్లేవర్స్ ఉండవు కాబట్టి ఆయిల్ కాగక ముందే వీటిని వేసుకోవాలి। దీనిలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి। నేను పచ్చిమిర్చి 10 తీసుకున్నాను। ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి। మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। దీనిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఈ పుదీనా కొత్తిమీర ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది, అంతే కాకుండా హెల్త్ కు కూడా చాలా మంచిది। ఇప్పుడు మనం దీనిలో కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం। నేను ఆ గ్లాస్ తో 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి, 3 గ్లాసెస్ కొబ్బరి పాలు పోసుకుంటున్నాను, మిగతా 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటాను। ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని దానిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేయాలి। ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎసరంతా తెర్ల కాగేంత వరకు బాయిల్ చేసుకోవాలి। ఇలా తెర్లుతున్నప్పుడే మనము రైస్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రైస్ ని కుక్ చేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 80% కుక్ చేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు మనము 1 కప్పు లో కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని దానిలో గోరువెచ్చని పాలు వేసి నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టేసి మనం చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం। దాని కోసం ఇంకొక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ హీట్ అవగానే దానిలో
మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఆపి చికెన్ వేసుకొని టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోవచ్చు. మనము ఆల్రెడీ దీనిలో పచ్చిమిర్చి వేసున్నాము, ప్రిపేర్ చేసుకున్న మసాలాలో ఎండుమిర్చి కూడా యూజ్ చేస్తున్నాము కాబట్టి కారంని చూసి వేసుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాలు మగ్గనిద్దాం. మనం ఇప్పుడు బిర్యానీని చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక్కసారి ఈ బిర్యానీని అంతా బాగా కలుపుకొని దానిలో మనము నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని లైన్ లైన్గా వేసుకుందాము. చూడండి, కుంకుమ పువ్వు పాలు మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇలా లైన్లుగా ఈ రైస్లో వేసుకుందాము. కుంకుమ పువ్వు పాలు అంతా యాడ్ చేసి ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో బిర్యానీని మగ్గనిద్దాము. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ మగ్గుతున్న ఈ చికెన్లో 2 పెద్ద సైజు టమాటోలని మిక్సీ జార్లో ప్యూరీ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ ఈ చికెన్కి ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. దీనిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం. ఈ మసాలా ఈ చికెన్కి మంచి కలర్నే కాకుండా ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఈ పౌడర్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు చాలా మంచి వాసన వస్తుంది. ఇలా ఒకసారి బాగా కలిపి 1-2 నిమిషాలు ఈ మసాలాలో ఈ చికెన్ ముక్కల్ని మగ్గనిద్దాము. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మగ్గనిద్దాము. ఈ మగ్గుతున్న ఈ చికెన్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకుందాం. ముందుగా ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వాటరు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ గ్రేవీ అంతా బాగా చిక్కగా అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. బాగా కలిపి 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ అంతా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అదంతా పోయిన తర్వాత దీనిలో 1 అరచక్క నిమ్మకాయ రసం పిండుకుందాం. చూడండి, దానిలో ఉండే బాయిల్ అయ్యే బబుల్స్ అన్నీ పోయాయి. ఇప్పుడు దీనిలో నిమ్మరసం పిండి కలుపుకుందాము. ఎంతో రుచికరమైన న్యాచురల్ మసాలాతో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి దీన్ని సర్వ్ చేసుకుందాం. ఉల్లిపాయలతో, నిమ్మకాయ, పెరుగు పచ్చడితో ఇప్పుడు మనము ఈ బిర్యానీని, చికెన్ గ్రేవీని డెకరేట్ చేసుకుందాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, మనము కుంకుమ పువ్వు పాలు యాడ్ చేయడం వలన మధ్య మధ్యలో రైస్ యెల్లో కలర్గా ఉంది, కొంచెం వైట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీనిపైన మనము ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన
కొబ్బరి పాలతో బిర్యానీ విత్ కాంబినేషన్ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.